Yes, this is all about today grapes festival. ఈ grapes festival లో మనం భాగస్వామ్యం అవుతాం. So yes, we are in a grape festival. ఈ grape festival గురించి మీకు చెప్పాలి ఈ రోజు. మేమందరం సండే అని చెప్పేసి grape festival vacation కు వచ్చాం. So it is in రాజేంద్ర నగర్. ఈ రాజేంద్ర నగర్ లో మనకి grapes festival every year conduct చేస్తారు. ఈ grapes festival లో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం తోటలోకి జనాలందరూ అంటే పబ్లిక్ ని రానిచ్చి అందులో నచ్చిన grapes ని తీసుకొని ఆ grapes తినొచ్చు, లేకపోతే ఆ గ్రేప్స్ ని టేస్ట్ చేసి మీకు నచ్చిన గ్రేప్స్ ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని మనకి ఇక్కడ ఎవ్రీ ఇయర్ లో ఒక 3-4 డేస్ అలా చూపిస్తారు. ఇలా గ్రేప్స్ ఫెస్టివల్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి చాలా మంది జనాలు వస్తుంటారు. జనాలు వీళ్ళు ఇలా చూసి టేస్ట్ చేసి నచ్చినవి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేట్స్ ఉన్నట్టు గ్రేప్స్ ఉన్నాయి. అమౌంట్ ను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అమౌంట్ ఎలా ఉండాలి అని అంటే ఒక్కొక్కసారి ఒక రౌండ్ ఉంది, 200 ఉంది, 300 రూపాయలు కేజీ ఉంది, 500 రూపాయలు కేజీ ఉంది. ఈ రోజు మనం ఇక్కడ గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మనకు కంప్లీట్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రేప్స్, అరౌండ్గా ఒక 57 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి. వీటన్నిటి ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం. సో ఇవి టేస్ట్ చేస్తూ మనకు పర్చేస్ కూడా చేయొచ్చు, నచ్చిన వాటిని తీసుకోవచ్చు. వాటికి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి, ఆ ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను. సీడ్స్ వితౌట్ సీడ్స్, విత్ సీడ్స్, ఇవన్నీ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది అండి 400 రూపీస్ పర్ కేజీ అంట. సో అది ఎలాంటి టైప్ అంటే ఈ BH27 అనే టైప్, కంప్లీట్గా ఆర్గానిక్ అని చెప్తున్నారు ఇక్కడ. సో వి హావ్ సీన్ విజిటెడ్ టుడే డెవలప్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అనేటివి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నాం ఈరోజు కంప్లీట్గా. మనం చాలామంది విజిటర్స్ వస్తున్నారు, అఫ్కోర్స్ మేము కూడా ఒక విజిటర్స్ లానే వచ్చాం. ఇక్కడ మనం కొత్త తోట కూడా ఇన్వెంట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న ఈ ఫెస్టివల్కి చాలామంది విజిటర్స్గా వస్తూ చూస్తూ పర్చేజ్ చేస్తూ, కానీ బయట వాటితో పోలిస్తే మాత్రం ఫుల్లీ ఆర్గానిక్ అని చెప్పొచ్చు. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో వాటన్నిటి గురించి ఈరోజు మనం ఈ గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్ రాజేంద్ర నగర్లో ఎలా ఎంజాయ్ చేసామనేది చూద్దాం. నేచురల్ డ్రై ఫ్రూట్స్ చూడండి కనిపిస్తున్నాయి. ఆటోమేటిక్గా పండు పండిపోయిన తర్వాత ఎండకి డ్రై ఫ్రూట్స్గా కన్వర్ట్ అయ్యి వీటిని కిస్మిస్లో అమ్మడం చేస్తారండి ఇక్కడ. సో నేచురల్ డ్రై ఫ్రూట్స్. సో ఇలా కవర్ ఒక కవర్ పట్టుకొని మనం నచ్చినవి చూసి కట్ చేసుకొని కవర్లో పెట్టుకొని తర్వాత మనం బయటికి వెళ్తుంటే మనకు గేట్ దగ్గర ఇంతకుముందు చూసారు కదా, ఆ బ్యానర్ దగ్గర మనం వాటిని వెయిట్ చేసుకొని వాటి కాస్ట్ ఎంతో చూసి అమౌంట్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ చూస్తున్నాను మంచి మంచివి ఏముంటాయి తీసుకొని చూద్దామని ట్రై చేస్తున్నాను. బ్లాక్ దాంట్లోనే సీడ్స్ ఉంటారు, ఇందులో ఇవి కూడా బ్లాక్ కలర్ సీడ్లెస్. ఎట్లా ఉంది సార్ టేస్ట్? బాగుంది అంటున్నారు. సీడ్లెస్లో మోస్ట్లీ సీడ్లెస్ అంటే బాగున్నాయి టేస్ట్. ఇక్కడ కనిపించేటువంటి సీడ్లెస్ అంటే ఇందులో విత్తనాలు ఏమి ఉండకుండా ఫ్రెష్గా ఓన్లీ ఫ్లేవర్స్ మాత్రమే ఉంటాయంట. చాలా బాగుంది గ్రేప్. కిస్మిస్ కార్నీ అంటే మొత్తం మేబీ కిస్మిస్ పర్పస్లో యూజ్ చేస్తారేమో. నేను కిస్మిస్ కార్నీ అని నేను ఒక సీడ్ పేరు రాశాను చూడండి. ఇక్కడ కిస్మిస్ లాగా మొత్తం ఎండిపోతున్నాయి. టేస్ట్ బాగున్నాయి అంటుండు సార్. సో ఇప్పటి వరకు చూసిన దాంట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. కిస్మిస్ క్రోనీ అనేది టైప్ అంట. ఫోన్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంది.
చాలా చాలా బాగున్నాయి. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం తింటే కిస్మిస్ లోని ద్రాక్ష తినాలి. టూ ఏ క్లోన్, సో టూ ఏ క్లోన్ అంటే ఇలా ఉన్నాయి చూడండి గ్రేప్స్. ఇవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కానీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్తున్నారు. మేము కూడా టేస్ట్ చేసాం, తినొచ్చు మనం. ఇక్కడికి వెళ్ళి వచ్చి ఓ 3-4 డేస్ ఉంటుంది ఫెస్టివల్ రాజేంద్ర నగర్ లో హైదరాబాద్. సీడ్లెస్ గ్రేప్స్ కొనుక్కోవాలనుకుంటే అంటే బయటకు తీసుకెళ్లాలంటే మాత్రం డెఫినెట్ గా మనకు పర్చేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. వాటికి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టైల్ కి. ఒక్కో రేటు బ్లాక్ గ్రేప్స్ కి, గ్రీన్ గ్రేప్స్ కి, ఇలా 57 రకాల 57 టైప్స్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్ అన్ని డిఫరెంట్ టేస్ట్ చూస్తున్నాం, చూసి ఏది బాగుంటే అది తీసుకుందాం ట్రై చేస్తున్నాం. ఫెస్టివల్ ఇది ఎవ్రీ ఇయర్ కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడ కనిపించే గ్రేప్స్ అన్ని ఒకేలా ఉన్నా కానీ ఇందులో చాలా చాలా కంపెనీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే బ్లాక్ చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఇట్లా బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, పింక్ గ్రేప్స్ ఉన్నాయి, ఇలాంటి డిఫరెంట్ గ్రేప్స్ అన్నిటికీ చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్ని కలిపి వాళ్ళు డిఫరెంట్ టేస్ట్గా కన్వర్ట్ చేస్తున్నారు. వాటి నేమ్స్ కూడా రాశారు కొన్ని కొన్ని ప్లేసెస్లో. అక్కడ మనకి పిల్లర్ మీద కనిపిస్తుంది కదా, సో అలా నేమ్స్ వాటి యొక్క కంపెనీ సీడ్ నేమ్ రాశారు, ఎలాంటి టేస్ట్ ఉన్నాయి. ఒక్కో సీడ్ ఒక్కోలాంటి టేస్ట్ ఉంది. వాటి నేమ్స్ని బట్టి మనం చూసి టేస్ట్ని బట్టి చూసుకోవాలి. మన కంపెనీస్ గురించి మనకి ఎందుకు చెప్పండి. సో కానీ ఈ సండే మాత్రం మంచి వెకేషన్. చాలా సంవత్సరాల నుంచి వెళ్దామని అనుకున్నా ఈ సంవత్సరం కుదిరింది గ్రేప్స్ ఫెస్టివల్కి వెళ్ళడం. సో మనం చూడడానికి చాలా బాగుంది, ప్రశాంతంగా నచ్చింది చూడొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో విడిట్ ట్రై. ఇక్కడ మనం బ్లూ కలర్ మ్యాట్ అంటే ఇక్కడ మనకు ప్యాడ్ కనిపిస్తుంది. ఈ ప్యాడ్ అనేది ఏంటి అని అంటే మామూలుగా ఈ దోమలు ఇవన్నీ ఏమీ రాకుండా అంటే ఫ్రూట్స్ పట్టుకోకుండా ఇమీడియట్గా న్యాచురల్గా ఫ్రూట్స్ ప్యాడ్కి స్టిక్కింగ్ ప్యాడ్కి తట్టుకొని అంటే అంటుకొని చనిపోతాయంట. అంటే న్యాచురల్గా ఆర్గానిక్ అని చెప్పడం కోసం వాళ్ళు అలాంటివి చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్టీరియా ఏమొచ్చినా దోమ లాంటివి వచ్చినా అడ్డుకొని అందుకోవడం, దానివల్ల మనకు రిడ్యూస్ చేయొచ్చు అని చెప్పి. Thank you.
దానికి దోమలు చనిపోవడానికి అంటే పెస్టిసైడ్ పురుగులు రాకుండా పెస్టిసైడ్ వాడుతున్నా న్యాచురల్గా ఇక్కడ ఒక ప్లేట్ వాడింది అంటే ఈ దోమలు అంటుకునే ఇక్కడ అంటే స్టిక్ ప్యాడ్ ఉంటాయి కదా ఆ స్టిక్ ప్యాడ్ లాగా న్యాచురల్ ఉంది కదా सो टुडे इज अबाउट आल वीडियो संडे स्पेशल सो अला बैठक वेकेशन ऐ हिंजर्ड लॉट थैंक यू सो मच फॉर वाचिंग दिस थैंक यू.